కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాక్. బీఆర్ఓల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు, 56 మంది ఉద్యోగుల సర్దుబాటు బ్రేక్. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందట. ఇక గవర్నర్ తమిళ్సైతో శర్మిలా బెడ్డి ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదు. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినతి. వర్షాల వల్ల కలిగిన నష్టం గురించి గవర్నర్కు వివరణ అంటూ ఆమెకి ఏం తెలియక గవర్నరే తెలుసుకుందామని తిరుగుతా ఉంది. ఆమెకి తెలియదా ఏం జరిగిందనేది? కేసీఆర్ ఆదివాసీల నిండా ముంచారు. పోడు రైతులపై దాడులు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు సీఎం సహకరించడం లేదు. ఆదివాసీల సమస్యలను రాష్ట్రపతి ప్రధానికి వివరించా. బీజేపీ ఎంపీ సోయం బాబుర అంటూ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ముచ్చటి చెప్పిండే మన పోశెట్టి. ఎయిర్పోర్ట్ ఎట్లుండాలంటే ఆదిలాబాద్ లో వచ్చేస్తుంది. మన డ్రామారావు కూడా చెప్పిండు ఎయిర్పోర్ట్ ఎటు పోయింది ఏం పోయిందో. ఆదివాసీలకు లంబాడీలకు పంచాయతీ పెట్టిండా, నెత్తులు వాళ్ళ కొట్టుకున్నారు పాపం. కాదదమ్ము లెక్క కలిసిన వాళ్ళు కేసీఆర్ పెట్టినదే.